వంకాయ, బెండకాయ, బీరకాయ ఇలా కూరగాయలు ఎన్నో రకాలు ఉన్న క్యాప్సికమ్ స్పెషాలిటీ ఏ పేరు? మరి అలాంటి క్యాప్సికమ్ సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాప్సికమ్ బయట వాతావరణం కన్నా పాలీహౌస్ నీడలో బాగా పెరుగుతాయి. కాబట్టి క్యాప్సికమ్ సాగు చేయాలనుకునే రైతులు పాలీహౌస్ విధానాన్ని ఎంచుకోవాలి. క్యాప్సికమ్ యొక్క ప్రయోజనాలు: క్యాప్సికంలో విటమిన్ A మరియు C పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జేసిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. క్యాప్సికంలో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా క్యాప్సికంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ఎంతో బాగా సహాయపడుతుంది. క్యాప్సికంలో విటమిన్ B6 మరియు హోమోసిస్టీన్ స్థాయిని తగ్గించే ఫోలేట్ అధికంగా ఉంటాయి. పాలీహౌస్ లో క్యాప్సికమ్ సాగు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పాలీహౌస్ లో పెంచడానికి ముందు క్యాప్సికమ్ విత్తనాలను నర్సరీలో నాటుకోవాలి. విత్తనాల కంటే నారుని నాటుకోవడం వల్ల ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు. క్యాప్సికమ్ సాగుకు అవసరమైన నేల: క్యాప్సికమ్ ఇసుక, లోవామ్, క్లే లోవామ్ మరియు లోవామ్ నేలలు దీని సాగుకు బాగా సరిపోతాయి. నేల సేంద్రియ పదార్థాలతో సమృద్ధిగా, నీటి పారుదల ఉండాలి. ఉత్తమ పెరుగుదలకు అనువైన నేల pH విలువ 5.5 నుంచి 6.8 వరకు ఉండాలి. క్యాప్సికమ్ సాగులో విత్తన రేటు మరియు సీడ్ ట్రీట్మెంట్. విత్తన రేటు సాగు మరియు నేల రకాన్ని బట్టి ఉంటుంది. అయితే సగటున 1 హెక్టార్ భూమికి కవర్ చేయడానికి 1 నుంచి అర కిలో విత్తనం అవసరం. విత్తనాలను ట్రైకోడెర్మా వైరైడ్ 4 గ్రాములు kg విత్తనాలతో సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. భూమి తయారీ సమయంలో ఎకరాకు 10 టన్నులు ఆవు పేడ చల్లుకుని బాగా సమంగా దున్నుకోవాలి. పంటని చీమలు మరియు నేల ద్వారా కలిగే తెగుళ్ల నుంచి రక్షించడానికి హెఫ్టాఫ్ 10 నుంచి 15 కిలోలు ఎకరానికి చివరి దున్నులో వేయాలి. బ్రాడ్లీఫ్ మరియు గడ్డి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి వాటిని క్యాటాపుల్ట్ 400 ml 200 లీటర్లు పిచికారీ చేసుకోవాలి. క్యాప్సికమ్ మొక్కలకు పెంపకం. మొక్కలను నర్సరీలో పెంచుకోవడం చాలా మంచిది. 20 లీటర్ల నీటిలో లాయల్టీ 700 WDG 10 గ్రాములు, పిరమిడ్ 700 WP 100 గ్రాములు, ఆప్టిమైజర్ 20 ml మిశ్రమంతో మట్టిని తడిపి బెడ్ తయారు చేసుకోవాలి. విత్తనాలను బెడ్ మీద నాటుకుని మట్టిని కప్పుకోవాలి. నర్సరీలో నీటి యాజమాన్యం, రకాలు మరియు పర్యావరణ పరిస్థితులను బట్టి విత్తనాలు 2 నుంచి 3 వారాలలో మొలకెత్తుతాయి. మొలకలు సూర్యకాంతి, బలమైన గాలి నుంచి రక్షించడానికి పడకలకు నీడా ఉండాలి. సరైన పోషకాలు, బలమైన మరియు ఆరోగ్యకరమైన మొలకల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. పాలీహౌస్ లో ట్రాన్స్ప్లాంటేషన్ విత్తిన సుమారు 6 నుంచి 7 వారాల వరకు 4 నుంచి 5 ఆకులు పొందిన తరువాత మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉంటాయి. మొక్కల అంతరం 75 x 45 సెంటీమీటర్ల అంతరంలో మొలకలు నాటుకోవాలి. కలుపు నియంత్రణ. క్యాప్సికంలో కలుపు మొక్కలు ఉండడం వల్ల పంట ఎక్కువ ఎదగదు మరియు అందువల్ల పొలాన్ని కలుపు రహితంగా ఉంచాలి. పాలీహౌస్ లో కలుపు నియంత్రణకు మల్చింగ్ పద్ధతిని ఎంచుకోవాలి. నీటి పారుదల. క్యాప్సికమ్ సరైన ఉత్పత్తికి తగిన నీటి సరఫరా అవసరం. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ఎరువుల యాజమాన్యం. సరైన ఉత్పత్తిని పెంచడానికి పంటకు దాని సీజన్ అంతా తగినంత పోషకాలను సరఫరా చేయాలి. ఇది స్థూల మరియు సూక్ష్మ పోషకాల మూలకాల రెండింటిని సరఫరా చేస్తుంది. నాటడానికి ముందు 1 ఎకరం ఏరియా గల పాలీహౌస్ లో 50 కిలోల DAPని చల్లుకోవాలి. 1 నుంచి 2 వారాల తర్వాత మొక్కలను లావెండర్ సూపర్ స్టార్టర్ 20 ml 20 లేదా గాటెట్ సూపర్ స్టార్ట్ 50 లేదా 20 లీటర్లతో పిచికారీ చేసుకోవాలి. ఇది రూట్ ఏర్పడడానికి మరియు ప్రారంభ పంట అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. టాప్ డ్రెస్సింగ్. ఎకరాకు 50 కిలోల చొప్పున నాటిన 2 నుంచి 3 వారాల వరకు మరియు 4 నుంచి 5 వారాల వరకు ఎకరానికి 100 కిలోల చొప్పున పంటకు వేసుకోవాలి. పునరుత్పత్తి దశ. పంట పుష్పించే మరియు ఫలాలు కాసే వృద్ధి దశకు చేరుకున్నప్పుడు ఎకరానికి 50 కిలోల చొప్పున ఎన్పీకేను చల్లుకోవాలి. వ్యాధుల నిర్వహణ. క్యాప్సికం పంటలో ఎక్కువగా ఆంథ్రాక్నోస్, పండ్ల తెగులు, డైబ్యాక్, బ్యాక్టీరియల్, వెల్ట్, మొజాయిక్ వ్యాధులు, బూజు తెగులు, ఆకుమచ్చలు వంటి వివిధ రకాల వ్యాధులతో సంక్రమిస్తాయి. సేంద్రియ పద్ధతిలో వీటి నివారణకు ట్రైకోడర్మా మరియు సూడోమోనాస్ స్ప్రే చేయడం వల్ల వ్యాధి వ్యాప్తిని నివారించడంలో సహాయపడుతుంది. తెగులు నిర్వహణ. ట్రిప్స్, ప్యాడ్ బోమ్స్, గ్రబ్స్, నెమటోడ్స్, ఆఫిడ్స్ పురుగులు మొదలైనవి మిరప పెంపకంలో ప్రధాన తెగుళ్లు. ఉల్లి పంటలతో ఇంటర్ క్రాప్ చేయడం వల్ల తెగుళ్లు రాకుండా ఉంటుంది. ముఖ్యంగా త్రిప్స్ మరియు పురుగులను నియంత్రించడానికి వేపగింజల సారంతో స్ప్రే చేసుకోవాలి. అదేవిధంగా ఫెరోమోన్ ఉచ్చులను వ్యవస్థాపితం చేయడం వల్ల పురుగులను నియంత్రించడంలో సహాయపడుతుంది. హార్వెస్టింగ్. మొక్కల పెంపకం తర్వాత 2.5 నుంచి 3 నెలల వరకు హార్వెస్టింగ్ ప్రారంభమవుతుంది. పర్యావరణ పరిస్థితులు మరియు పెరిగిన రకాన్ని బట్టి మంచి నిర్వహణను నిర్ధారిస్తే ఇది 4 నుంచి 6 సార్లు పంటను చేసుకోవచ్చు. దిగుబడి. పంట యొక్క సరైన నిర్వహణను బట్టి ఎకరాకు 5 నుంచి 8 టన్నుల దిగుబడి సాధించవచ్చు.